ఎందుకు కోపడుతుంది అమ్మా? ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం టీడీపీకి 2014 ముందు 30 ఏళ్లుగా పెట్టని కోట. 2019లో జగన్ కు అత్యంత సన్నిహితుడైన బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ ఎలాగైనా సరే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలాగైనా ఇప్పుడు వైసీపీని ఓడించాలని ఒక పక్క బొజ్జల సుధీర్ రెడ్డి, మరోపక్క తన కంటిన్యూ చేయాలని రెండోసారి ఎమ్మెల్యేగా తను నెగ్గాలని చెప్పి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ నియోజకవర్గంలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు బిగ్ టీవీ నేనే ఎమ్మెల్యేలో మనం బియ్యపు మధుసూదన్ రెడ్డితో మీట్ అవబోతున్నాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ మెంబర్ ఇన్ ద హౌస్, చంద్రబాబు మీద కోపమా జగన్ మోహన్ రెడ్డి మీద ప్రేమ? చంద్రబాబు నాయుడు మీద కోపం, జగన్ అన్న మీద అభిమానం. అభిమానం కదమ్మా, ఈ రోజు అభిమానం కదా, 20 ఇయర్స్ నుంచి అభిమానం. కానీ నాకు ఒక డౌట్, ముందు ఫస్ట్ నాకు తెలిసి వైసీపీ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ కూడా బెంగళూరులో మీ ఇంట్లోనే లేదు? చాలా మీటింగ్స్ కూడా అంత క్లోజ్ జగన్? నాకు ఇప్పుడు కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నప్పుడు చాలా బాగా, అంటే 20 ఇయర్స్ బాగా తెలుసు. జగన్ అంతా ఈ రోజు కాదు, గవర్నమెంట్ లేనప్పుడు, పార్టీలో లేనప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉండేది. మేమందరం బెంగళూరులో ఉండేవాళ్ళం. జగన్ అన్న ఆ రోజు నుంచి కూడా తనకి పేదవాళ్ళ మీద బాగా అభిమానం ఉండేది. అంటే ఎవరైనా పులివెందు నుంచి వచ్చారనుకోండి, అన్న బొంకు పెట్టుకోవాలి, లేదు హోటల్ పెట్టుకోవాలి, లేదు జాబ్ కావాలనుకో, ఇమీడియట్గా డబ్బు ఇచ్చేవాడిని, పక్కనే ఉండేవాడిని. అంటే అప్పుడు ఇప్పుడు కానీ చెప్పింది దాదాపు ఒక 18 ఇయర్స్ ఆ టైంలో చెప్తున్నది. నేనంత ఇమీడియట్గా అడిగేవాడిని, ఏంది నా స్పాట్లోనే డబ్బులు ఇస్తున్నావు అంటే, లేదు మొదలు మనల్ని నమ్ముకునేసి ఇప్పటి నుంచి కదమో, గత 40 సంవత్సరాలకే తాత వాళ్ళు కానించి ఉండారు కదా, మనం కాబట్టి ఊరు చేయాలి. నేను ఆ రోజు కూడా ఏం ఇంత డబ్బులు ఇస్తున్నారు కాదు నాన్న, ఇంక ఈకపోతే ఎట్ట పేద ప్రజలు కదా అనేవాడు. అప్పటి నుంచి అతని మీద నాకు ఒక అభిమానం పుట్టింది. అంటే రాజకీయంలోకి వాళ్ళ ఫాదర్ ఉండగా ఇతను బిజినెస్ చేసుకునే రోజుల్లో ఆలోచించాడంటే, తను రేపు ఇంకా లీడర్గా అయితే ఇంకెంతమంది చేస్తాడో అసలు ఆశ్చర్యపడిపోయిన మనసు. ఇన్నేళ్ల తర్వాత అప్పుడు అంత క్లోజ్ సర్కిల్స్లో ఉండేవారు కదా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో అంతే చనువు అంటే అమ్మా కొనసాగుతుందా? చంద్రబాబు నాయుడు కాదు కదమ్మా, అతను ఐస్ తినేస్తే పుల్ల మిగులుతుంది. జగన్మోహన్ రెడ్డి అట్ట కాదమ్మా, ఈజ్ ఎ రియల్ హీరో. ఆ రోజు ఎలా ఉంటాడో ఇప్పుడు కూడా అలాగనే ఉంటాడు, ఇంకొక 20 సంవత్సరాలు కూడా అలాగే ఉంటాడు. అతను ఎక్కడ కూడా ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళు ఎవ్వరు కూడా 90% ఎవరు వదలలేదు. 90% అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే, సీఎం అయిపోయినాను నేను అలా బాగున్నాను ఇప్పుడు అట్టే ఒకటిగానే ఉన్నాడు అమ్మా, రియల్ అమ్మా. అది పబ్లిక్లో టీవీలన్నీ కూడా రోజు ఒక స్టోరీ చూపిస్తూ ఉంటాయమ్మా. మాకేముందమ్మా, మాకుండేది ఒక 2 ఛానళ్ళు సపోర్ట్ చేస్తే 98% ఆ పక్క ఉందమ్మా, ఏదైనా చేసేస్తారమ్మా. మొత్తం అంతా మీడియా క్రియేట్ చేసిన పర్సెప్షనే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అది కాదే కాదంటారు. అది కాదమ్మా, ఇది అప్పుల రాష్ట్రం. అప్పుల రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు ఎత్తి నెత్తిన ఒక మూట అయితే మొయ్యగలుగుతాడు, ఒక 100 బస్తాలు మొయ్యగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి. 1000 బస్తాలు పెట్టి మొయ్యి అంటే ఆ నుంచి మోసేది. మీరు మాట్లాడుతుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, తెలంగాణలో కూడా సేమ్ నెరేటివ్ కంటిన్యూ అయింది, ఇదే చెప్తూ వచ్చారు. సో కింద గ్రాస్ లెవెల్లో ఎవరికేం చేరాలో అవి చేరిపోతున్నాయి. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లోంచి బయటకు రావాల్సిన అవసరమే లేదు అంటూ కేటీఆర్ పదే పదే ఎవరు ఈక్వెషన్ అడిగినా ఆన్సర్ ఇదే చేసేవారు. వాళ్ళతో మాతో పోల్చొద్దు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండరు, ఎక్కర్లేరు, ఎన్ని మీటింగ్లు పెట్టడం లేదు. కాళహస్తిలో 2 మీటింగ్లు పెట్టారే సీఎం అయినాక ఒక నియోజకవర్గంలో. తిరుపతికి ఇప్పుడు దాదాపు 40 సార్లు వచ్చాడు. 2014 ముందు